మనోడిని పలకరిస్తే క్లాస్గా ఉంటాడు, కానీ మాట్లాడితే మాస్గా ఉంటాడు, డాన్స్ చేస్తే మిర్చి మాస్ లాగా ఉంటాడు. సో లెట్స్ వెల్కమ్ ద థర్డ్ హౌస్ మ్యాన్. శ్రీహాన్ సిరి 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 శ్రీహాన్ కరెక్ట్. 1 ఇయర్ అయింది సార్ మనం కలిసి. 1 ఇయర్ అయింది కదా కలిసి. ఇక్కడే సార్, ఇదే స్టేజ్ కలిసాం. సిరి ఎలా ఉంది? బాగుంది సార్, సూపర్. బాగుందా? షీస్ ప్రెటీ, ఇస్ ప్రెటీ. మరి ఇప్పుడు హౌస్ లోకి వచ్చేస్తున్నావు, 100 రోజులు వదిలేసి ఉంటుంది సార్. అంటే ఎప్పుడు బయటకు వెళ్ళినా త్వరగా వచ్చే త్వరగా వచ్చే అనేది, ఈసారి మాత్రం త్వరగా మాత్రం రావద్దని చెప్పి పంపించి. ఈసారి త్వరగా రావద్దని చెప్పా ఫస్ట్ టైం. అవును సార్. సిరి సీజన్ ఆల్రెడీ చూసావు, అయినా కూడా ధైర్యంగా ఎలా వచ్చావు బిగ్ బాస్ హౌస్? చాలా జరిగిపోయినాయి ఇక్కడ. జరిగాయి సార్, కానీ అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. అంటే దాని నుంచి, అంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి, దాని నుంచి ఇంకా ఎంత స్ట్రాంగ్ అయ్యాను అనేది నేను ఇప్పుడు చూపించాలి సార్. అంతే. అవునా? అంతే. ఇంకా స్ట్రాంగ్. అండ్ సిరి ఏదైతే కోల్పోయిందో తనకి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఏం అడ్వైజ్ ఇచ్చి పంపించింది సిరి? చాలా ఇచ్చింది సార్, కానీ నేనేం పట్టించుకోలేదు. నేనేమి నువ్వు మాత్రం నాకు అడ్వైజులు చెప్పొద్దు నాకు తెలుసు అని చెప్పాను సార్. ఓకే, ఆల్ రైట్. శ్రీహాన్ నీకు చాలా ఓర్పు సహనం ఎక్కువ నాకు తెలిసి. అంటే లాస్ట్ సీజన్ టైంలో కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం బ్యాక్ టు ఫామ్ వస్తుందని మెల్లగా. ఓర్పు సహనం చాలా అవసరం బిగ్ బాస్. అవునవును సార్. పాటలు కూడా చాలా బాగా పాడతావని విన్నా. పాడాను సార్ లాస్ట్ టైం కూడా, ఆ పాటే ఈ రోజు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అయితే ఆ పాటే నేను తీసుకొచ్చింది అంటావు ఇక్కడికి, ఇంకో పాట పాడి లోపలికి వెళ్ళు. నీకు ఇష్టమైన వాళ్ళకి అంకితం చేసి, సిరికి అంకితం చేస్తాను సార్. ఇష్టం నీ ప్రిటీ సిరికి అంకితం చేసి. డన్ సార్. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నీ నవ్వు తాకే క్షణించే హుషారానివా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీయా నీకు గుండెల్లో మాత్రం చాలా ప్రేమ ఉంది.
ప్రేమ ఉంది, దడగా కూడా ఉంది సార్. కొంచెం చూడండి సార్, ఉడుకు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా బిగ్ బాస్ మ్యూజిక్ ఎప్పుడైతే వస్తుందో గుండె దడదడ దడమంటారు సార్, అదేంటో తెలియదు కానీ స్టేజ్ మీద కొంచెం వణుకుంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వేరు ఉంటుందిలే తెలుసు మాకు. ఓకే సెనోరిత, ఈ థీమ్ ఈసారి బిగ్ బాస్ కి ఇంట్యూషన్, అంతర్దృష్టి. అంతర్దృష్టి, ఓకే. సో ఈ ఆరు కార్డ్స్ లో కార్డ్ పిక్ చేయి, చూడొచ్చు సార్. ఆ కార్డ్ వెనకాల ఏముందో చూపించు. ఓ ఫాక్స్, గుంటనక్క. గుంట ఈ పిల్ల సార్ ఫస్ట్ చూసి ఈ కార్డ్ ఏంటి, దీని కథ ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది. హౌస్ లో నీ దగ్గర ఉంచు, తర్వాత చెప్తాను. డన్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అర్జెంటుగా టాయిలెట్. అలా పరిగెత్తున్నారు వాష్రూమ్? హూ మై గాడ్, వచ్చిరాగానే నవ్వద్దు, నువ్వు నవ్వద్దు, నన్ను నవ్వించద్దు, అయిపోయి నవ్వు ఆపే. వచ్చారు 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 వచ్చారు. అయిపోయిందా? ఏంటి గంట నుంచి ఆపుకొని ఉన్నా అక్కడ.